ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ నిర్వహించడం గొప్ప విశేషమని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు బారాషాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంత్రి సమీక్షించారు. దర్గాకు విచ్చేసిన మంత్రికి ఘనస్వాగతం పలికారు. దర్గాల భక్తులకు ఏర్పాట్లను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ ప్రజలు పండుగ వాతావరణంలో రొట్టెల పండుగను నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. 19వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బారాషాహిద్ దర్గాకు వచ్చే భక్తులతో వర్చువల్ గా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి దర్గా వద్ద, స్నానాల ఘాట్ల వద్ద, ప్రార్థనా మందిరాల వద్ద సుమారు 10 LED స్క్రీన్లను ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు. బారాషాహిద్ దర్గా అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, బారాషాహిద్ దర్గా కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, అదనపు ఎస్పీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఏ ప్రాంతంలో కూడా జరిగినటువంటి పండుగ, ఈ పండుగ వాతావరణాన్ని ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీక్షిస్తూ మీడియా ద్వారా, ఛానల్స్ ద్వారా వారందరూ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత మొదటి ముస్లిం మైనారిటీలకి సంబంధించినటువంటి ఈ రొట్టెల పండుగ చాలా గొప్పగా ఒక మంచి వాతావరణంలో చేయాలనేటువంటిది అందరి ఆకాంక్ష. దానికి తగ్గట్టుగా మా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు, అలాగే గతంలో ఈ యొక్క రొట్టెల పండుగని మేయర్గా అనేక రకాలుగా దీన్ని అభివృద్ధి పరచడంలో పనిచేసినటువంటి మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు, మన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, ఇప్పటి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు, వీళ్ళందరూ కూడా కలిసి శోభాయమానంగా ఈ యొక్క రొట్టెల పండుగ జరపాలి అనేటువంటిది జరిగినటువంటి అనేక సమీక్షల్లో మేమందరం కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఒక పండుగ వాతావరణం, ఈ ప్రాంతమే కాదు నెల్లూరు నగరం అంతా ఇదే పండుగ వాతావరణం. ఎక్కడ చూసినా జనాభా, రోడ్ల మీదంతా కూడా జనాభా, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఈ నగర జనాభా, మన జిల్లా జనాభా అందరూ కూడా ఈ పండుగ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇవాళ బయటకు వచ్చి ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. అన్ని రకాలుగా ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే అందరం సమీక్షించుకున్నాం. జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే జాయింట్ కలెక్టరు, ఎస్పీ అందరితోటి కలిసి ఈ యొక్క బాధ్యతలు ఎలా నిర్వహిస్తున్నారు, ఎలా ఉంది అనే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాం. ఇవాళ రాత్రికి ఈ యొక్క రొట్టెల పండుగలో గంధం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. దాదాపు 12 గంటల సమయంలో కడప దర్గా గురువు గారు, పీఠాధిపతి, వారితోటి ఇతర మత పెద్దలు, అలాగే స్థానికంగా ఉన్న పెద్దలు అందరూ కలిసి ఆ గంధం తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత రేపు ఉదయం రొట్టెలు నీళ్ళల్లో మార్చుకునేటువంటిది, ఈ యొక్క సొన్నాల చెరువులో ఈ రొట్టెల మార్పిడికి కావాల్సిన కార్యక్రమం అంతా కూడా రేపు జరుగుతుంది. దీనికి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా లక్షలాది మంది వస్తున్నటువంటి ముస్లిం సోదరులు సోదరీమణులని ఎంతో ఆప్యాయతతో వాళ్ళని ఆహ్వానిస్తూ పలకరిస్తూ అన్ని ఏర్పాట్లు నెల్లూరు జిల్లా అధికార అనధికార యంత్రాంగం అంతా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. రేపు ఈ రొట్టెల పండుగ జరుగుతున్న సందర్భంలో వాస్తవానికి ఈ పండుగ వాతావరణాన్ని స్వయంగా చూడడానికి, ఈ పండుగకి నేను వస్తాను అని చెప్పి గతంలో
ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. దాని మీదనే ఇవాళ మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అది గుర్తు చేస్తే, దానికి ముందు శ్రీధర్ రెడ్డి గారు స్వయంగా రాజధానికి వెళ్ళి వారిని ఆహ్వానించారు కూడా, సమయం ఉంటే వస్తానని చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వేరే కార్యక్రమాలు ఉండడంతో నేను పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతున్నాను. వర్చువల్గా నేను అందరికీ శుభాకాంక్షలు తెలిసే కార్యక్రమాన్ని రేపు 11 గంటలకి ఈ యొక్క బారాషాహీ దర్గా మైదానంలో, అలాగే ఘాట్ ప్రాంతాల్లో ఆయన తన యొక్క సందేశం ఇవ్వబోతూ ఉన్నారు. శుభాకాంక్షల్ని వచ్చిన లక్షలాది మంది వీక్షించే విధంగా ఆయన సందేశం కూడా, శుభాకాంక్షలను కూడా తెలియజేస్తారు. దీనికి ఈ వక్ఫ్ బోర్డు కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ అందరూ కలిసి సోదరులు శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ మేయర్ గారు, అలాగే ఇవాళ దర్గా కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా గారు అందరూ కలిసి రేపు ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని విజయవంతంగా లక్షలాది మంది ప్రజలు వీక్షించే విధంగా పెద్ద పెద్ద స్క్రీన్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 10-12 స్క్రీన్లు ఏర్పాటు చేసి ఎవరు ఎక్కడ ఉన్నా సరే ముఖ్యమంత్రి గారు నేరుగా వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా, ఆయన ఇచ్చే సందేశం వినే విధంగా, ఆయన ఇచ్చేటువంటి శుభాకాంక్షల్ని స్వీకరించే విధంగా ఇక్కడ ఆ యొక్క ఆడియో వీడియో సిస్టాన్ని, విజువలైజేషన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది పెద్ద కార్యక్రమం. రేపు 11 గంటలకు ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ఈ యొక్క ఈ రొట్టెల పండుగ ప్రాంతాన్నంతా కూడా విజువల్స్ వీక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికారులందరూ కలిసి నిర్ణయం చేశారు. సరైనటువంటి సూచనలు స్థానిక శాసనసభ్యులు, అలాగే గిరిధర్ రెడ్డి గారు, మన అజీజ్ గారు, ఖాదర్ బాషా గారు అందరూ కలిసి ఇప్పుడు అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఎస్పీ గారు, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం. రేపు ఎక్కడ కూడా ఈ స్క్రీన్ల దగ్గర స్టాంపేడ్ జరగకూడదు. అందరూ నిలబడి వీక్షించాలి, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు తీసుకోవాలి, అలాగే దర్గా పవిత్రతను కాపాడాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎక్కడ కానీ తొక్కిసలాట, మేమంతా ముందు వెనక అనేటువంటి నెట్టుకు తోసుకోవడం ఇలాంటివి ఏవీ ఉండకుండా చేయాలని, పోలీసు యొక్క సహకారం కూడా ఉండాలని చెప్పి ఎస్పీ గారికి చెప్పాం. ఎస్పీ గారు కూడా అన్ని భద్రతలు, ఆయన కొత్తగా మన జిల్లాకు వచ్చిన అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పొద్దున్నీ ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా పర్యవేక్షణ జరుగుతుంది. ఎక్కడ కూడా శానిటేషన్లో కానీ ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం ప్రొటెక్ట్ చేయడంలో కానీ పూర్తి స్థాయిలో మన అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి అనేటువంటిది ఇవాళ ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఆదేశం. దీనికి తగ్గట్టుగానే మున్సిపల్ శాఖ మంత్రి గారు మన ప్రాంతం వాళ్ళే కాబట్టి నారాయణ గారు ఇప్పటికే సమీక్షలు చేశారు. ఇవాళ నైట్కి వచ్చి రేపు ఉదయాన్నే ఆయన కూడా అంతా తిరిగి మళ్ళీ సమీక్షించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అన్ని విషయాలను కూడా పరిశీలించడం జరుగుతుంది. అలాగే జిల్లా ప్రజాప్రతినిధులందరినీ, శాసనసభ్యుల్ని, పార్లమెంటు సభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని, గౌరవనీయమైనటువంటి ప్రతినిధులందరినీ కూడా దీనికి స్వయంగా ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ గారు, అలాగే ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి మా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి తరఫున గిరిధర్ రెడ్డి గారు అందరినీ కూడా స్వయంగా ఆహ్వానించడం జరిగింది. అందరూ వస్తారు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క రొట్టెల పండుగని, రేపు రొట్టెలు మార్చుకునే పండుగను కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది మన నగరానికి వస్తున్నప్పుడు మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ పరంగానే కాదు, కార్పొరేషన్ పరంగానే కాదు, వ్యక్తిగతంగా
ఈ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి వారుగా మన వాళ్ళు మన కుటుంబ సభ్యులు బయట ప్రాంతాల నుంచి ఇన్ని లక్షల మంది వచ్చారనేటువంటి ఒక మంచి వాతావరణాన్ని కల్పించి ఆహ్లాదకరంగా వాళ్ళందరినీ స్వాగతం పలికి అందరికీ ఎక్కడైనా షెల్టర్లు కావాలన్నా లేదా ఏదైనా వెహికల్స్ పార్క్ చేసుకోవాలన్నా వాళ్ళ వాళ్ళ కుటుంబాల దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళ కార్యాలయాల దగ్గర కొంత వెసులుబాటు ఇచ్చి అందరికీ మంచి వాతావరణంలో స్వాగతం పలకాలని చెప్పి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి ఈనాడు ఈ యొక్క రొట్టెల పండుగ వాతావరణం ఒక్కరోజుతో మొదలై ఇవాళ 7 రోజులకు వచ్చింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాం, ఇంకా చేయాలనే తపన ఉంది, ఇంకా ఎక్కువగా ఖర్చు చేసి ఎక్కువ సౌకర్యాలు ఇవ్వాలనేది ఉంది. సౌకర్యాలు ఇవ్వడంలో మాత్రం కాంప్రమైజ్ లేదు, అందరం కలిసి దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి మేలు చేయాలని సౌకర్యవంతమైన అలాగే పరిశుభ్రమైన వాతావరణానికి మేము ఇవాళ పనిచేస్తున్నాం. డబ్బు విషయంలో కూడా ప్రభుత్వం కొంత నిధులు మంజూరు చేస్తూ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కువగా ఇస్తుంది, అలాగే మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంత అభివృద్ధికి గతంలో నిధులు మంజూరు చేసి కొంత పనులు కూడా చేయడం జరిగింది. దురదృష్టం మధ్య 5 సంవత్సరాలు మా ప్రభుత్వం లేదు, అందుకనే పనులు ఇవాళ వెనుకబడ్డాయి. ఇవాళ మళ్ళీ మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క రొట్టెల పండుగ అంటే ఒక ప్రత్యేక అభిమానం, ప్రత్యేక పవిత్రత ఉన్నటువంటి ప్రాంతమని ఆయనకి చాలా ప్రత్యేక అభిమానం. కాబట్టి రాబోయేటువంటి దానిలో ఈ యొక్క వాతావరణాన్ని ఈ బరాషాహి దర్గాన్ని అభివృద్ధి చేయడంలో మరిన్ని నిధులు తీసుకొచ్చి దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి మేము కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి రేపటి వారి వర్చువల్ స్పీచ్కి మేము కూడా ఎదురు చూస్తున్నాం, అందరినీ స్వాగతం పలుకుతున్నాం. నగరంలో ఉన్న వాళ్లే కాదు, ఈ పండుగ వాతావరణంలో వచ్చిన వాళ్ళందరూ కూడా వీక్షించి వారిని మీరు ఆశీర్వదించండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆయన యొక్క ప్రసంగం రేపు వర్చువల్గా కొనసాగుతుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.